హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సంయోగ కిచెన్. ఇవాళ ఎంతో ఈజీ అయినా ఎంతో సింపుల్ అయినా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఎండుమిర్చి పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా కందిపప్పుని కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని వేడి చేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కడిగి ఉంచుకున్న కందిపప్పుని వేసి మంచి వాసన వచ్చే వరకు వేపుతూనే ఉండాలి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. మళ్ళీ పప్పు ఉడికాక కూడా ఆ మాడు వాసన బాగా తెలుస్తుంది. ఇప్పుడు బాగా వేగిపోయింది కందిపప్పు. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు కూడా 1-2 నిమిషాలు వేయించి అది వేగాక నీళ్లు పోసి పసుపు కూడా వేసి కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ కానీ 3-4 విజిల్స్ కానీ పప్పు ఉడికే వరకు ఉంచుకోవాలి. ప్రెషర్ పోయింది. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి ఇలా ఉంటుంది. పప్పు అంతా బాగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు 1 గరిటెతో కానీ పప్పు గుత్తి అని దొరుకుతుంది. ఇది రాయలసీమ స్పెషల్, సో అక్కడ మా పప్పు గుత్తి బాగా వాడతాం. సో దాంతో బాగా మ్యాష్ చేసేసేయాలి. ఇప్పుడు పప్పులోకి పోపు పెట్టుకుందాం. కడాయి పెట్టి నూనె 2 స్పూన్లు వేసుకుని మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి అవి కూడా వేగనివ్వాలి. ఎండుమిరపకాయలు వేగాక ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపుని పప్పులో వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిలో ఉన్న నూనెతోటే 2 వెల్లుల్లిపాయలు వేసి వాటిని కూడా మంచి వాసన వచ్చే వరకు వేయించి వీటిని కూడా పోపులోనే వేసి వేయించుకోవచ్చు. పోపు ఎక్కడ మాడిపోతుందేమో అని నేను సపరేట్గా వేయిస్తున్నాను. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని కూడా పప్పులో వేసి కాస్త చింతపండు పులుసు, ఇంకా ఉప్పు వేసి పప్పుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకా కొత్తిమీర వేసి ఇంకొక 2 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎండుమిర్చి పప్పు రెడీ. దీన్ని రాగి సంకట్లోకి, రైస్లోకి ఎందులో తిన్నా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.